దేశీయ స్టాక్ మార్కెట్స్ ఫ్లాట్ గా ముగిశాయి. సెన్సెక్స్ 33 పాయింట్ల లాభంతో 62,834 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 4 పాయింట్ల లాభంతో 18,701 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక బంగారం ధరల విషయానికి వస్తే ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 54,110 రూపాయలు, 22 క్యారెట్ల ధర 49,600 రూపాయలు, చెన్నైలో 24 క్యారెట్ల పసిడి ధర 55,040 రూపాయలు, 22 క్యారెట్ల ధర 50,450 రూపాయలు. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 54,110 రూపాయలు ఉండగా 22 క్యారెట్ల ధర 49,600 రూపాయలుగా ఉంది. ఇక విజయవాడలో 24 క్యారెట్ల పసిడి ధర 54,110, 22 క్యారెట్ల ధర 49,600 రూపాయలు ఉంది. కిలో వెండి ధర 72,500 రూపాయలుగా కొనసాగుతోంది. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి భారీగా ఉద్యోగులపై వేటు వేయనుంది. ఇప్పటికే 10,000కు పైగా సిబ్బందిని తొలగించినట్టు ప్రకటించిన అమెజాన్ తాజాగా టాప్ మేనేజర్లు సహా 20,000 మందికి ఉద్వాసన పలికేందుకు రెడీ అవుతోందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. దీంతో ఎవరికి ఎప్పుడు ముప్పు ముంచుకొస్తుందో తెలియక వణికిపోతున్నారు ఉద్యోగులు. రిటైల్ క్లౌడ్ కంప్యూటింగ్ బిజినెస్ దెబ్బతో ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని నిర్ణయించింది అమెజాన్. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వర్కర్స్, టెక్నాలజీ సిబ్బంది, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్లతో సహా రాబోయే నెలల్లో కంపెనీ అంతటా 20,000 మంది ఉద్యోగులను తొలగించాలని చూస్తోంది అమెజాన్. ప్రపంచ కుబేరుడు ట్విట్టర్ బాస్ ఎలన్ మస్క్ కు ప్రాణహానుందా అంటే అవునని అంటున్నారు ఆయన. తనను చంపేస్తారేమో అనే భయాన్ని వ్యక్తం చేశారు. బహిరంగంగా తిరగాలని అనుకోవటం లేదన్నారు. తనకేదో కీడు జరిగే ప్రమాదం కనిపిస్తోంది, ఖచ్చితంగా కాల్చి చంపేసే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు ఎలన్ మస్క్. టెస్లా అధినేత కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ప్రముఖ విమాన తయారీ సంస్థ ఎయిర్ బస్ కీలక ప్రకటన చేసింది. పర్యావరణ పరిరక్షణ కోసం హైడ్రోజన్ ఆధారిత ఫ్యూయల్ ఇంజిన్ అభివృద్ధి చేస్తున్నట్టు వెల్లడించింది. ఉద్గారాలు వెదజల్లని జీరో ఈ విమానాన్ని 2035 కల్లా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు ఎయిర్ బస్ వైస్ ప్రెసిడెంట్ గ్లెన్ లెవెల్లిన్. ఫ్యూయల్ సెల్ ఇంజిన్ ద్వారా 1,000 మంది ప్రయాణికులతో 1,000 నాటికల్ మైళ్ళ వరకు విమానాన్ని నడపవచ్చన్నారు. ఈ విమానాలకు అవసరమైన హరిత హైడ్రోజన్ సేకరించడానికి భారత్, ఆస్ట్రేలియా, లాటిన్ అమెరికా వంటి దేశాల వైపుకు చూస్తున్నట్లుగా తెలిపారు గ్లెన్ లెవెల్లిన్.